హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషిస్ కిచెన్ అండ్ వర్క్స్. నేను ధనత్రయోదశి రోజు ఇంట్లో పూజ చేసుకున్నానండి. లక్ష్మీ పూజ, అలాగే కుబేర పూజ చేసుకున్నాను. అలాగే తులసి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి. ఆ తర్వాత నేను గుమ్మం బయట మనము ఆ రోజు యమదీపం వెలిగిస్తాము కదండి, అది కూడా నేను ఎలా వెలిగించుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. యమదీపం వెలిగించుకున్న తర్వాత మనము అక్కడ నైవేద్యం ఏం సమర్పించాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి, నేను ప్రీవియస్ వీడియోలో లక్ష్మీ పూజ అలాగే కుబేర పూజ ధనత్రయోదశి రోజు నేను ఎలా చేసుకున్నాననేది కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. అది ఎవరన్నా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని అలాగే దీపపు ప్రమిదండి కొత్తది తీసుకున్నాను. ఆ రోజు కొంచెం పెద్ద సైజులో ఉన్నది తీసుకొని చూసుకున్నాను. దాని కింద నేను తమలపాకు వేశానండి. దానికి పసుపు పూసిన తర్వాత బొట్లు అంతా అలంకరణ చేసుకున్న తర్వాత నూనె పోసి మనము ఒత్తులు వేసుకోవాలండి. మూడు ఒత్తులు వేసుకోవాలి, రెండు రెండు చొప్పున చేసుకొని మూడు ఒత్తులు వేసుకోవాలి. మనము యమదీపం వెలిగించేటప్పుడు మూడు ఒత్తులు వేసుకొని మూడు దీపాలలాగా వెలిగించాలండి. అలా వెలిగిస్తేనే చాలా మంచిది. అలానే చేసుకున్నాను నేను. అయితే ఎప్పుడే కానీ ఒక దీపమే పెట్టి చేయకూడదండి. దాని కింద మనము ఇంకో ప్రమిదను కూడా పెట్టి దానిపైన దీపం పెడతాం కదా మనము, ఆ ప్రమిద పెట్టి మనము పూజ చేసుకుంటే చాలా మంచిదండి. దీపం వెలిగించుకుంటే అలా చేసుకున్నాను నేను. అదంతా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనము యమదీపం పెట్టే దగ్గర కూడా పసుపు రాసి అలాగే ముగ్గు వేసుకొని బియ్యపు పిండితోటి వేసుకోండి, చాలా మంచిది. పసుపు కుంకుమ వేసిన తర్వాత నేను రెడీ చేసుకున్న దీపపు కుందులు ఉన్నాయి కదండి, అవి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. అలాగే నైవేద్యము, పండ్లు, ప్రసాదము అంతా ప్లేట్లో పెట్టుకొని నేను గుమ్మం బయటికి తీసుకొని వెళ్ళి అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ముందే పసుపు రాసి ముగ్గంతా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాని మధ్యలో పసుపు కుంకుమ వేసుకొని ఆ తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న దీపం కుందులు ఉన్నాయి కదండి, వాటిని పెట్టాను. పెట్టి అక్కడ పూలతోటి అలంకరణ చేసుకొని ఆ తర్వాత నేను దక్షిణపు వైపు పెట్టాలండి. ఎప్పుడే కానీ యమదీపం పెట్టేటప్పుడు మూడు ఒత్తులు వేసి దక్షిణం వైపు పెట్టి అప్పుడు ఆ తర్వాత నేను దీపం వెలిగించాను. దీపం వెలిగించిన తర్వాత నేను నైవేద్యం పెట్టానండి. ఆ రోజు అమ్మవారికి నేను ప్రసాదంగా పరమాన్నం చేశాను. అలాగే తేనె, అరటిపండు కలిపిన ప్రసాదాన్ని కూడా సమర్పించాను అమ్మవారికి. అది నేను యమదీపం పెట్టేటప్పుడు కూడా ప్రసాదాన్ని నేను సమర్పించానండి యమదీపం దగ్గర. యమదీపం వెలిగించిన తర్వాత ప్రసాదం కూడా నేను అక్కడ పెట్టి, అలాగే పండు కూడా అండి, ఏ పండు ఉన్నా పర్లేదు, అరటిపండు అయినా ఇంకా వేరే రకము యాపిల్ అయినా ఏదైనా సరే ఒక పండు కూడా ప్రసాదంగా సమర్పించానండి. ఆ తర్వాత ధూపం వేసి ఆరతిచ్చి ఆ యమదీపానికి నమస్కారం చేసుకున్నాను. ఆ తర్వాత గుమ్మం దగ్గర నేను ఇలా దీపంతాలను వెలిగించుకున్నానండి. ధనత్రయోదశి రోజు ఇలా చేసుకున్నానండి పూజ. నేను అదంతా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను, చివరి వరకు వీక్షించండి. మనందరికీ ఆ దేవుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు మనందరికీ ఆ భగవంతుడు కల్పించాలని మరొకసారి అమ్మవారిని వేడుకుంటున్నానండి. ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను, వీక్షించండి.